నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. సాధారణంగా మనం పొలిటికల్ లీడర్స్తో పాటు జనాల సమస్యలను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం న్యూస్ 16 ద్వారా. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పవచ్చు. స్పెషల్ పర్సన్ అంటాం కన్నా కొన్ని వేల మంది ప్రాణాలను రక్షిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం నాతో పాటు పవన్ గారు ఉన్నారు. బ్లడ్ టు లివ్, మీరు ఈ పోస్టర్ని చూడొచ్చు. నా చేతిలో ఒక బ్రోచర్ ఉంది. బ్లడ్ టు లివ్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ చాలామంది యువకులతో పాటు సామాన్య జనాలను బ్లడ్ డొనేట్ చేపించే విధంగా ఆయన అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ అవగాహన కార్యక్రమాలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి చాలామంది దగ్గర రక్తం సేకరించి ఎవరైతే తలసేమియా పిల్లలు కానివ్వండి, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఆ రక్తాన్ని దానం చేస్తూ ఉన్నారు. నాతో పాటు పవన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం, ఎట్లా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగానే నా చేతిలో ఉన్న ఈ బ్రోచర్ ఏదైతే ఉందో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రోచర్ ప్రతి కాఫీ షాప్ దగ్గర, ప్రతి రెస్టారెంట్ దగ్గర, ప్రతి షాపింగ్ మాల్ దగ్గర కనిపించి చాలా చోట్ల నేను చూశాను, విజయవాడలో కానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన? బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ, ఈ ఎందుకు తీసుకున్నారు అసలు ఈ కాన్సెప్ట్? అంటే 2007లో మా అమ్మగారికి చాలా ఇబ్బంది పడినాము. అప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. సో అప్పుడు అమ్మగారికి రక్తం అవసరమైతే ఇంట్లో రక్తం ఇచ్చేటువంటి దాతలు లేరు, ఇంట్లో లేరు, బంధువుల్లో లేరు, చదువుకున్న వ్యక్తులు కూడా ఎవరు లేరు కాబట్టి. సో ఆ రోజు చాలామందిని ప్రాధాయపడ్డాను. బట్ మొదటిసారి ఆ రోజు నేను అండర్ ఏజ్ ఉన్నా కూడా నా తల్లిని బతికించుకునే దానికోసం, నా తల్లి నాకు పంచినటువంటి రక్తాన్ని నేనెందుకు నా తల్లికి ఇవ్వకూడదు అనేటువంటి భావంతో మొదటిసారి రక్తదానం చేశాను. తర్వాత నేను 2010లో ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న, మ్యారేజ్ అయిన 2 నెలలకే నా భార్యకు హార్ట్ ప్రాబ్లం రావడం జరిగింది. అప్పుడు విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 20 రోజులు స్టే చేయాల్సి వచ్చింది. అక్కడ చాలామంది రోగులు కూడా రక్తం లేక చాలా ఇబ్బందులు పడ్డము. ఒక ఓపెనర్ సర్జరీ జరగాలంటే దాదాపు 3 బాటిల నుంచి దాదాపు 13 బాటిల వరకు బ్లడ్ మరియు బ్లడ్ కాంపోనెంట్స్ అనేది నీడ్ ఉంటుంది. సో అటువంటి పరిస్థితులు దగ్గరగా చూసిన తర్వాత ఆపరేషన్ చేయాలి అంటే కనుక డాక్టర్ ఖచ్చితంగా బ్లడ్ రెడీగా ఉంటే తప్ప ఆ పేషెంట్కు ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితులు. కానీ ఆ పేషెంట్ చాలామంది పేషెంట్స్ బ్లడ్ అరేంజ్ చేసుకోలేక ఆపరేషన్స్ కూడా పోస్ట్పోన్ చేసుకునేటువంటి పరిస్థితి. సో చాలామంది దాతలు ఈరోజు ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళనమాట. సో ఆ రోజు నేను దగ్గరగా చూసిన తర్వాత ఆ రోజు డిసైడ్ అయ్యాను, రక్త కొరత లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలి. ఆ సమాజాన్ని నిర్మాణం చేయాలి అంటే కనుక ఎవడో ఒకడు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక విషయం పైన అవగాహన రావాలంటే అది ఒక రోజుతో రాదు, ఒక వారంతో రాదు, ఒక నెలతో రాదు, ఒక సంవత్సరంతో రాదు. సుదీర్ఘ కాలం పాటు ఆ వ్యక్తి ప్రయాణం చేయాలి. తాను ఆలోచిస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచింపచేస్తూ ఉండాలి కాబట్టి ఇది డబ్బులు వచ్చేది కాదు ముఖ్యంగా. సో ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రెస్తో కూడుకునేది, చాలా హార్డ్ వర్క్ చేయాలా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలా, ప్రజలతో మమేకం కావాలా, వారికి రక్తం గురించి తెలియజెప్పి వాళ్ళు నిద్రపోతున్నటువంటి మానవత్వాన్ని తట్టి నిద్ర లేపి వారి చేత వారి శరీరంలో ప్రవహించేటువంటి రక్తాన్ని ఇంకొక ప్రాణాన్ని కాపాడేదానికి దానం చేయించాలి. సో దానికి ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి, ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలనేసి ఇంజనీరింగ్ అయిపోతానే సాఫ్ట్వేర్ అవకాశాలు వచ్చినా కూడా నేను వెళ్ళకుండా, సో ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి మనమే చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనేటువంటి భావంతో ఆ రోజు ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రజలందరిలో మార్పు తీసుకొని వచ్చేదానికి ముఖ్యంగా టీ స్టాల్స్ను కూడా ఎంచుకుంటూ ఉంటాను. ఎందుకంటే చాలామంది కొద్దిగా తీరిక దొరికితే టీ స్టాల్స్తో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటారు కాబట్టి వారికి ఆ జ్ఞానాన్ని అందించాలి. అంటే రక్తం ఇవ్వకపోవడం ఎవరి తప్పు కాదన్న, రక్తదానం గురించి వాళ్ళకు తెలియజెప్పలేదు కాబట్టి వాళ్ళలో భయం ఉంది కాబట్టి. మంది అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాబట్టి. సో వాళ్ళకు రక్తదానం గురించి మనం తెలియజెప్పాలి, తెలియజెప్పిన తర్వాత రక్తం అడిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఆ రక్తదానానికి సంబంధించినటువంటి బేసిక్స్ సమాచారం ఉన్నటువంటి ఆ కరపత్రాలు, దాదాపు 15 లక్షల కరపత్రాలు పంచాను. ఇప్పటికీ స్వయంగా అన్ని టీ స్టాల్స్లో పంచుతాను, కళాశాలలో పంచుతాను, మీటింగ్స్లో పంచుతాను, పెద్ద పెద్ద బహిరంగ సభల్లో పంచుతాను. పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడము, ఆ కరపత్రాన్ని ఇచ్చి అన్నా చదవండి అని చెప్పడము, లేదా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు డౌట్స్ అడిగితే కనుక ఆ డౌట్స్ను కూడా క్లారిఫై చేసి వారందరికీ కూడా రక్తదానానికి సంబంధించినటువంటి అపోహలను నివృత్తి చేసి తొలగించి వాళ్ళని రక్తదాతలుగా మార్చేటువంటి ప్రయత్నం గత 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తూ ఉన్నాము. సో దాన్ని రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని వేల మంది ఈరోజు స్వచ్ఛందంగా క్యాంపులలో ముందుకు వస్తూ ఉన్నారు. దాదాపు నేనే స్వయంగా
1000కి పైగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేశానన్నా. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా సమయంలో దాదాపు దగ్గర దగ్గర 200 బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా మనం చేయడం జరిగింది. కొన్ని వేల మందితో ఈ కరోనా టైంలో బ్లడ్ డొనేట్ చేయించాము. ఎందుకంటే కళాశాలలు మూతపడ్డాయి, కార్పొరేట్ కంపెనీలు మూతపడ్డాయి, అదేవిధంగా మేజర్గా మనకు బ్లడ్ క్యాంప్స్ హైదరాబాద్ నగరంలో వచ్చే దగ్గర అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈరోజు. సో అందువల్ల చాలామంది రోగులు రక్తం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రక్త నిధుల్లో చూస్తే రక్త నిల్వలు లేవు, ఆపరేషన్ చూస్తే పోస్ట్పోన్ అవుతున్నాయి. ఒక పక్క తలసీమే చిన్నారులు, ఒక పక్క క్యాన్సర్ బాధితులు. మీకు తెలుసో తెలియదు అన్న తలసీమే చిన్నారులు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి. వాళ్ళు ఒకవేళ రక్తం ఎక్కించుకోలేదు అంటే వాళ్ళు రేపటి రోజున చూసేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి పిల్లలు మన దేశంలో 100,000 మంది ఉన్నారన్న, 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 మంది ఉన్నారు. అదేవిధంగా క్యాన్సర్ బాధితులు మనం చూసుకుంటే కనుక 200,000 మంది క్యాన్సర్ బాధితులు మన దేశంలో ఉన్నారు. ఈరోజు ఒక్క యూనిట్ రక్తం కావాలంటేనే అల్లాడిపోతాం మనం. వాళ్ళ సిఫార్సు వీళ్ళ సిఫార్సుతో బ్లడ్ బ్యాంకులోకి నుంచి వెళ్ళి బ్లడ్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ మన ఇంట్లో ఎవరు బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో అని మాత్రం ఆలోచించాం. అటువంటిది ఒక క్యాన్సర్ వస్తే ఆ వ్యాధి వచ్చిందని చెప్పుకునేదానికే భయపడతాం, ఆలోచిస్తాం, ఏదో గిల్టీ ఫీల్ అవుతాం. అటువంటిది ఆ పేషెంట్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కో ఏదో ఏదైనా హాస్పిటల్కి వస్తే అయినా ట్రీట్మెంట్ కోసము కీమోథెరపీ చేస్తే 30 బాటిల్ల వరకు రక్తం అవసరం అవుతుంది. రక్తం కానీ ఆ కాంపోనెంట్స్ కానీ అవసరం అవుతుంది. ఎవరిని పోయి వాళ్ళు అడగగలుగుతారు? ఎంత దారుణంగా ఉంటుందండి ఆ వాళ్ళ పరిస్థితి. అంత దారుణంగా అయితే ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు, అక్కడ ఇద్దరు వ్యక్తులు రక్తం ఇస్తూ కనపడుతున్నారు. యాక్చువల్గా మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. శేర్లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర పవన్ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపును చూస్తున్నాం. అక్కడ ఎవరైతే ఇద్దరు బ్లడ్ ఇస్తూ ఉన్నారో ఆ ఇద్దరు ఇక్కడ టీ తాగడానికి వచ్చారు. టీ తాగడానికి వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు చూపిస్తూ ఉన్నామంటే అలా బ్లడ్ ఎవరైతే ఇస్తానికి ముందుకొస్తారో మనం ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. వీళ్ళలాగే చాలామంది రావాల్సిన అవసరం ఎంతో ఉంది. పవన్ గారు, మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. రక్తం దొరక్క తలసేమియా పిల్లలు కానివ్వండి, రకరకాల వ్యాధులతో ఉన్న వాళ్ళకి బ్లడ్ దొరకట్లేదు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? చాలామంది యువకుల్ని మనం చూస్తున్నాం, మన ఎదురుగానే చాలామంది ఛాయ్ తాగి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు పిలుస్తున్నారు బ్లడ్ ఇవ్వమని చెప్పి. యువకుల్లో వాళ్ళకి శక్తి ఉంది కానీ అవగాహన లేదు. యువకులే మీ టార్గెటా? ఏం చెప్తారు? అవునన్నా, యాక్చువల్లీ దేశ భవిష్యత్తు యువతేనా. ఆరోగ్యకరమైన సమాజం అంటే అది మనం యువకులతోనే మనం చూడగలుగుతాం కాబట్టి. ఇప్పుడు పెద్ద వయసు ఒక వయసు దాటిందంటే వాళ్ళు మెడికేషన్కి లోన్ అయింటారు, అంటే ప్రతిరోజు కూడా బీపీకో షుగర్కో మందులు వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళంతా బ్లడ్ ఇచ్చేదానికి ఎలిజిబిలిటీ కోల్పోయింటారు. సో ఇక్కడ ఇక బ్లడ్ ఎవరు ఇవ్వాలంటే ఇంకా యువకులే ఇవ్వాలి. సో ఆ యువకుల్ని మోటివేట్ చేసి వాళ్ళ చేత బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయించాలి. అంటే ప్రజల భాగస్వామ్యంతో రక్తదాన శిబిరాలను ఈ దేశంలో ఒక వినూత్నమైన ప్రయత్నం చేసింది మనం బ్లడ్ డొనేషన్ మనమే చేస్తున్నాము. ఎందుకురా అంటే వీళ్ళకి చూపిస్తున్నాం అన్ని బ్లడ్ బ్యాంకులకు కూడా ఇట్లా కూడా మనం క్యాంపులు చేయొచ్చు. ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఒక భయంకరమైనటువంటి కరోనా వచ్చింది, ఎంతోమందిని తీసుకొని వెళ్తుంది ఆ కరోనా, అన్నీ మూతబడిపోయినాయి. ఇటువంటి టైంలో ఆ పిల్లలను బతికేయాలన్నా, గర్భవతులను బతికించాలన్నా, క్యాన్సర్ బాధితులను బతికించాలన్నా ఒక ప్రత్యామ్నాయ పరిస్థితి ప్రత్యామ్నాయం కావాలి. అంటే ప్రజల భాగస్వామ్యంతో రక్తాన్ని ఏ విధంగా సేకరించాలి అంటే ప్రజల మధ్యకు వెళ్ళాలి. సో పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అయ్యే ప్రాంతంలో నేను చూసుకోవడము, అక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడము. ఉదయం నుండన ఈ మండు టెండని సైతం లెక్క చేయకుండా 9 నుంచి రాత్రి లైట్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా ప్రజలందరికీ కరపత్రాలు ఇవ్వడము, మోటివేట్ చేయడము. ఒక యువకుడు కనపడితే దగ్గరికి వెళ్ళి ఆ కరపత్రం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అతని మనసు మార్చి అప్పటికప్పుడు అతనితో బ్లడ్ డొనేట్ చేయించడం. అట్లా ప్రతిరోజు కూడా కనీసం అంటే 20, 30, 50 మంది వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయన. సో అటువంటి రక్తదాన శిబిరాలు ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోగలిగితేనే విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా రక్త నిధుల్లో రక్త నిల్వలు మనం మెయింటైన్ చేయొచ్చు. అవసరమైనటువంటి రోగులకు సకాలంలో రక్తం అందించి వారి ప్రాణాన్ని కూడా మనం కాపాడచ్చు. అయితే పవన్ గారు, మీరు ఒక యుద్ధమే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్లడ్ నిల్వలు లేవు, బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ లేదు, డబ్బులు పెట్టి బ్లడ్ కొనుక్కుందామన్నా అక్కడ అసలు బ్లడ్డే లేదు. ఇలాంటి సిచ్యుయేషన్లో మీరు కరోనాని సైతం లెక్క చేయకుండా కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందరితో బ్లడ్ ఇప్పిస్తున్నారు. అయితే ఈ యుద్ధంలో మీతో పాటు చేదోడు ఆదోడుగా ఈరోజు ఒక హాస్పిటల్ వాళ్ళు మీకు మీతో పాటు సహకారం అందించి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో భాగస్వాములు. ఈరోజు ఎవరు మీకు ఇక్కడ మనకు హైదరాబాద్లో మనకు ఒమేగా హాస్పిటల్, ఎన్ఐజిఎల్, సిటీ క్యూ న్యూరో సెంటర్ మధ్య ఒక కొత్తగా ఎన్ఐజిఎల్ అనే ఒక బ్లడ్ బ్యాంక్ను స్థాపించారన్న, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ అండ్ లివర్
డిసీజెస్ సంబంధించినటువంటి ఒక బ్లడ్ బ్యాంక్, ఎస్పెషల్లీ మెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు సాయం చేయాలని గొప్ప మానవతావాది మనసున్న మహారాజు శ్రీధరన్న గారు గుంటూరు నీడ్స్ బ్లడ్ బ్యాంక్ వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఎన్ఐజిఎల్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయింది. సో ఏ ఒక్క క్యాన్సర్ పేషెంట్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి సకాలంలో రక్తం అందించాలి అనేటువంటి భావంతో ఆ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. సో వారికి ఖచ్చితంగా అటువంటి మంచి బ్లడ్ బ్యాంకులకు సహకరించాలి, రోగులకు మనం అండగా ఉండాలి అనేసి ఈరోజు ఎన్ఐజిఎల్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం తీసుకొని, శ్రీధరన్న గారి సహకారం తీసుకొని ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మన లింగంపల్లిలో ఉన్నటువంటి డెక్కన్ కేఫ్ ఎదురుగా ప్రజలందరికీ రక్తదానం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమం, అదేవిధంగా రక్తదానం చేయించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం. అంటే రాబోయే రోజుల్లో మన హైదరాబాద్లో మరిన్ని క్యాంప్స్ చూడబోతున్నాము మీ ఆధ్వర్యంలో, బ్లడ్ టు లివ్ ఆధ్వర్యం? తప్పకుండా, ఇప్పటికే ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక 20 క్యాంపులు చేశాము. చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఆ 20 క్యాంపుల్లో కూడా 20 మంది, 30 మంది, 40 మంది కూడా బ్లడ్ ఇచ్చినటువంటి రోజు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఆ సంఖ్యను పెంచుతామన్నా ఎక్కడ తగ్గేదేం లేదు. హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి రోగులందరికీ కూడా ఈరోజు బ్లడ్ టు లివ్ అండగా ఉండబోతుంది. ఏ ఒక్కరు కూడా రక్తం దొరక చనిపోకూడదు, రక్తం దొరక ఇబ్బంది పడకూడదు అనేది మా ఏకైక లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నాం. ఈరోజు మేము రోడ్ల మీద నిలబడేది, రోడ్ల మీద నిలబడి ప్రాధాయపడేది అందరినీ కూడా ఈరోజు జనాలందరినీ ప్రాధాయపడుతున్నాం. ఎందుకు మేము రోడ్డు మీద నిలబడుకున్నామంటే రేపటి రోజున మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలనేసి ఈరోజు మేము రోడ్ల మీద నిలబడుకొని ఉన్నామన్న ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. ఆ రోగులందరి తరఫున, రోగుల బంధువుల తరఫున ప్రజల్ని వేడుకుంటున్నాం. ఈరోజు వారి చేత స్వచ్ఛందంగా రక్తదానం చేయించి ఆ ప్రాణాన్ని కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చేటువంటి ప్రయత్నం ఈరోజు బ్లడ్ టు లివ్ ఆధ్వర్యంలో చాలా గొప్పగా చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్లడ్ టు లివ్ ఆధ్వర్యంలో మరిన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుంది. ఖచ్చితంగా న్యూస్ 16 సహకారం ఏదైనా ఉంటే బ్లడ్ టు లివ్కి పవన్కి ఉంటుంది. అయితే చివరిగా ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు, అక్కడ ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు, ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూసి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. అలానే మా కెమెరామెన్ వెనక ఒక అన్న వచ్చి కూర్చొని ఉన్నారు, ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. ఆ అన్నం చూపించు. సో వీళ్ళంతా సాధారణంగా ఇక్కడ ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు సరదాగా ఛాయ్ తాగడానికి వచ్చారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ పక్కన రేవంత్ రాజు ఉన్నారు. రేవంత్ రాజు మనకి తెలుసు, ఒక యూత్ అసోసియేషన్ నడుపుతూ ఉన్నారు. యూత్ అసోసియేషన్ నడుపుతూ ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఎవరైనా బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేపిస్తున్నారు. ఇట్లా వీళ్ళందరినీ ఎందుకు చూపించానంటే వీళ్ళందరూ ఒక చెయ్యి వేస్తేనే మనకి రక్త నిల్వలు పెరుగుతాయి. అలా అందరూ ముందుకు రావాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం. థ్యాంక్ యూ.